అందరికీ నమస్తే. నా స్క్రీన్ మీద వీళ్ళందరూ ఎవరో తెలుసా? వీళ్ళందరినీ నిశితంగా గమనిస్తే ఒక వర్గం కనిపిస్తుంది. ఒక వర్గం మీన్స్ నాట్ కమ్యూనిటీ, నాట్ సామాజిక వర్గం. వీళ్ళందరిలో ఒక వర్గం ఉంది. వీళ్ళందరూ కూడా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు. కాస్త ఆలోచిస్తే, నేను పెట్టిన హెడ్డింగ్కి ఈ ఫోటోలకి కొంచెం ఆలోచిస్తే, వీళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూస్తే మీ అందరికీ అర్థమైపోద్ది. ఒక ఆయన పైన, ఈయన అందరికీ తెలుసు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఐఓఆర్ కృష్ణారావు గారు. ఈయన పివి రమేష్ గారు. ఈయన కె రామచంద్రమూర్తి గారు. ఈయన ప్రశాంత్ కిషోర్. సో బహుశా మీ అందరికీ కూడా ఈయన ఫేస్ మాత్రమే తెలిసి ఉంటుంది. ఈయన ఫేస్ ఈ మధ్య తెలిసి ఉంటుంది. మిగిలిన వాళ్ళు తెలియచ్చు, కొంత చాలామందికి తెలియచ్చు, మిగిలిన వాళ్ళకి తెలియపోవచ్చు. వీళ్ళందరూ ఎందుకు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు అని నేను అన్నాను? మళ్ళీ చెప్తున్నా, సామాజిక వర్గం కాదు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి శాయశక్తుల రేయింబవళ్ళు పనిచేసిన మేధావి వర్గానికి చెందిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆ ప్రభుత్వం రావడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడం కోసం తమ వంతుగా శాయశక్తుల ప్రయత్నించిన వాళ్ళు. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు, జగన్మోహన్ రెడ్డి గారి వైరిపక్షాన నిలిచిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువుగా మారిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన బాగులేదు, ఆయన సీఎంగా ఉండకూడదు అని కోరుకుంటున్న వాళ్ళు. ఫర్ ఒక చిన్న చేంజ్, ఈయన ఆ కేటగిరీకి చెందిన వాళ్ళు కాదు, తీసేస్తున్నా. అంటే ఆయన నాట్ పొలిటికల్, అంటే పొలిటికల్గా ఏ వర్గానికి చెందిన వ్యక్తి కాదు కాబట్టి తీసేశాను. సో మిగిలిన వాళ్ళు ఎందుకు? అంటే వీళ్ళందరూ కూడా స్వతంత్ర ఆలోచన భావాలు ఉన్నవాళ్ళు. ఈయన సీనియర్ జర్నలిస్ట్, 40 ఏళ్ల పాటు జర్నలిజం అనుభవం ఉంది. రామచంద్రమూర్తి గారు సబ్జెక్ట్ పరంగా నిపుణులు, విషయ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్న నిపుణులు. ఆయన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసి రిజైన్ చేసేశారు. నాకు పని లేదు ఇక్కడ, నాకేం పని లేదు, నా సలహాలు ఎవరూ అడగట్లేదు, ఓన్లీ ఉత్తుగా ఆ కారు కోసమో ప్రోటోకాల్ కోసమో జీతం కోసమో నేను పని చేయలేను, నాకు ఈ జాబ్ అవసరం లేదు అని ఆయన రిజైన్ చేశారు. అంటే అక్కడ ఎవరి సలహాలు తీసుకోవట్లా, అంటే సొంత ఆలోచనలు ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నిలవలేరు. సొంతంగా ఐడియాలు చెప్పేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు, లేదంటే మేధస్సు ఉన్నవాళ్ళు, ఆలోచన పరులో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడలేరు అనేది స్పష్టం. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఈయన గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత అధికారి. 2019 ఎన్నికలకు ఒక 2 నెలల ముందు, ఎన్నికలకు పోలింగ్కు ఒక 4 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 నెలలకే ఆ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. పాపం ఆయన ఐఏఎస్ రిటైర్మెంట్ ఎంతో ఘనంగా జరగాలని కోరుకుంటారు, కానీ ఆయన అవమానకర రీతిలో రిటైర్ అయ్యారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏరుకోరి తెచ్చుకున్న అధికారి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అని కలలు కన్న అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన కూడా కొంత భాగం ఉంది, ఆయన కూడా కొంత ఆరోపణలు ఎదుర్కొన్నారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన కూడా అవమానకర రీతిలోనే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు. అలాగే పివి రమేష్ గారు, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్ అయ్యారు, ఆ తర్వాత కొన్నాళ్ళు సలహాదారుగా కొనసాగారు, మళ్ళీ ఆయన రిజైన్ చేశారు. అలాగే ఐఓఆర్ కృష్ణారావు గారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు అన్ని విధాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, రిటైర్ అయిన తర్వాత బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఒకటి సృష్టించి దానికి చైర్మన్ చేశారు చంద్రబాబు గారి ప్రభుత్వంలో. అయినా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకున్నారు, కానీ ఆయనకు కూడా చెడింది. ఇక చివరిగా ప్రశాంత్ కిషోర్ గారు, వీళ్ళందరినీ ఏ విధంగా వాడుకోవచ్చో గత ఎన్నికలకు ముందు, అంటే వీళ్ళలో కొంతమందిలే ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, వాడే షర్ట్ దగ్గర నుంచి, జేబులో పెట్టుకునే పెన్ దగ్గర నుంచి, అన్నీ కూడా అలా కాదు ఇలా ఉండాలి, ఇలా ఉంటే జనం నచ్చుతారు, ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉంటే జనం ఓట్లేస్తారు, ఇదిగో మనం ఈ ప్రచారం చేద్దాం, ఇలా ఉంటే మనకు ఓట్లు పడతాయి, మనం ఇలా చేద్దాం అని అన్ని రకాల సలహాలు ఇచ్చి, ఫేకో మంచో చెడో ఆగో ఇవో ఏవో ఒక రకమైన సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. అఫ్కోర్స్
ఆయన వ్యాపారం చేసి ఉండొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం గెలిపించారు. సో వీళ్ళందరూ కూడా సొంత ఐడియాలజీ ఉన్న వ్యక్తులు, ఓన్గా ఆలోచించగల వ్యక్తులు, మేధావి వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా అవమానకర రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి కోరుకుంటున్నారు. ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన్ని గెలిపించి తప్పు చేశాను, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, ఆయన వ్యక్తిత్వం బాగాలేదు, ఆయన గురించి పూర్తిగా తెలియక నేను గెలిపించానని చెప్పి ఆఫ్ ద రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారంట. ఆయన ఈవెన్ చంద్రబాబు గారితో కలిసి పనిచేయడానికి రెడీ అయ్యారు. ఈయన ఎక్కడున్నారో తెలీదు, ఈయన ఎక్కడున్నారో తెలీదు, ఈయన వేరే సంస్థల్లో సలహాదారుగా ఉన్నారు, ఈయన ఈ మధ్య మెఘా నుంచి రిటైర్ అయ్యారు. మనం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చూడండి, కొందుబట్ల రామచంద్రమూర్తి పాలసీ అడ్వైజర్ టు ద స్టేట్ గవర్నమెంట్ సబ్మిటెడ్ రెజిగ్నేషన్ ఫ్రమ్ హిజ్ పోస్ట్ హియర్ ఆన్ ట్యూస్డే. ద సీనియర్ జర్నలిస్ట్ వాజ్ అపాయింటెడ్ యాజ్ పాలసీ అడ్వైజర్ ఆఫ్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫార్మ్డ్ ద గవర్నమెంట్. టాకింగ్ టు ద హ్యాన్స్ ఇండియా, రామచంద్రమూర్తి సెడ్ దట్ హీ మెట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ హిమ్ అబౌట్ ద డెసిషన్ టు సబ్మిట్ రెజిగ్నేషన్. ద చీఫ్ మినిస్టర్ ఆస్క్డ్ మీ టు కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ 2 years సిన్స్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై 1 year, హీ సెడ్. He said that he informed the chief minister that he would like to get back to the media once again. Ramachandra Murthy said he was going back to goodwill and there were no strained relations. Ante simple ga cheppukovalante ayina salahalu evaru teeskovatla, ayina salahalu evaru adagatla, ayina aalochanalu vrudha avutunnayi akkada. So ayina manchi vyakti, manchi record undi, manchi track record undi, so ayina resign chesaru. YCP daggara నిలబడలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చలేదు, సో రిజైన్ చేశారు. అలాగే పివి రమేష్ గారు ఏపీ గవర్నమెంట్ హ్యాజ్ ఇష్యూడ్ ఆర్డర్స్ అప్రూవింగ్ ద రెజిగ్నేషన్ ఆఫ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్. ద ఆర్డర్స్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ నవంబర్ 1. ద రెజిగ్నేషన్ హ్యాస్ బికమ్ సెన్సేషనల్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ దట్ మోస్ట్ నాన్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సర్వైవ్ ఫర్ లాంగ్ ఇన్ ద టాప్ పోస్ట్స్. ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం హ్యాడ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. హీ హ్యాడ్ టు ఫేస్ హ్యూమిలిటేషన్ అండ్ ఈవెన్చువల్లీ రిటైర్డ్ ఎమిడ్ లాట్ ఆఫ్ బిట్టర్నెస్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, పివి రమేష్ గారు అవమానకర రీతిలో రెజిగ్నేషన్ సమర్పించారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే వెళ్ళిపోయారు, సో అట్లా వెళ్ళింది. అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు డే ఆఫ్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ షంటెడ్ అవుట్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం, మోర్ డీటెయిల్స్ ఎమర్జ్డ్ ఆన్ ద ప్రాబబుల్ రీజన్స్ బిహైండ్ ద డెసిషన్ త్రూ ఇట్ ఈజ్ లెర్న్డ్ దట్ ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ లైక్లీ టు స్వాలో ద బిట్టర్ పిల్. అంటే ఏం జరిగిందో మన అందరికీ తెలుసు, నాకున్న పరిజ్ఞానం ప్రకారం నాకు బాగా గుర్తు, సెప్టెంబర్ నెలలో 1 fine day సీఎం జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. అక్కడ కొన్ని డెసిషన్స్ విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న కొన్ని డెసిషన్స్కి అడ్డు చెప్పారు. సార్ అది అవ్వదు, అది చెయ్యలేము, అది ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు, రూల్స్ ఒప్పుకోవు, సో అండ్ సో కొన్ని చెప్పారు. చెప్తే లేదు ఇవన్నీ చెప్పడానికి కుదరదు, ఏం చెప్తే చేయాల్సిందే అని సో అండ్ సో ఏదో సమ్ జరిగింది, అదంతా ఇంటర్నల్ మనం బయటకు చెప్పకూడదు. అక్కడతో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు హర్ట్ అయ్యి రిజైన్ చేశారు, లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోయారు, ఆ తర్వాత రిటైర్ అయిపోయారు. సో అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సొంతంగా ఆలోచించగల వ్యక్తులు, విజ్ఞానం ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, రాష్ట్రం బాగు కోరేవాళ్ళు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడలేకపోతున్నారు అనేది స్పష్టం. సో ఈయన ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు. యాక్చువల్లీ ప్రశాంత్ కిషోర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ గారికి ఏం ఇష్యూ లేదు, పర్సనల్గా వాళ్ళకి ఇష్యూ ఏం లేదు, వాళ్ళది బిజినెస్ డీల్, ప్యూర్లీ బిజినెస్ డీల్ వాళ్ళిద్దరిది, మనందరికీ తెలుసు. సో అటువంటి ప్రశాంత్ కిషోర్ గారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు కూడా వైసీపీతో బాగానే సన్నిహితంగానే ఉన్నారంట. లాస్ట్ ఇయర్ కూడా ఆయన కొన్ని సలహాలు చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారికి, అలా కాదు ఇలా మారాలి, మీరు ఓన్లీ డబ్బులు మాత్రమే పంచుతున్నారు, ఓన్లీ బటన్లు మాత్రమే నొక్కుతున్నారు, అభివృద్ధి చేయట్లేదు, అది ఇది అంటే లేదు నన్ను గెలిపించారు, గెలిపించిన తర్వాత సో అండ్ సో మీ పని అయింది అనేటట్టు కొంచెం అవమానకర రీతిలో మాట్లాడారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, సో అండ్ సో ఆ బ్యాచ్ కొంతమంది. సో అదని ప్రశాంత్ కిషోర్ గారికి నచ్చక, సర్లే వీళ్ళ పరిస్థితి బాగాలేదు, అనవసరంగా వీళ్ళకి గెలిపించినట్టున్నా అని చెప్పి సో ఆయన డెసిషన్ ఆయన తీసుకుంటున్నారు. ఒకనొక సందర్భంలో ఆయన మీ అందరూ గుర్తుండే ఉంటుంది, ఒక 2-3 months back ఆయన వాయిస్ ఒకటి బయటకు వచ్చింది, ఒక ఇంటర్వ్యూలో ఆయనే మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన బాగాలేదు, డబ్బులు ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు,
సో ఆదాయానికి తగ్గట్టు అప్పులు ఉండట్లేదు, ఖర్చులు ఉండట్లేదు, ఇష్టానుసారం మిస్లీనియన్స్గా ఉంటుంది అని. అంటే ఏ రాష్ట్ర పరిపాలన బాగులేదు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్నే ఉదాహరణగా చూపించవచ్చు అనేటట్టు ఆయన కామెంట్స్ కూడా చేశారు. సో ఆ తర్వాత ఇంటర్నల్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు మీద అనవసరంగా తప్పు చేశాననే విధంగా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు, అవి కూడా బయటకు వచ్చాయి. సో ఓవరాల్గా చూసుకుంటే సొంత మేధోశక్తి ఉన్నవాళ్ళు, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వాళ్ళు, సొంతంగా ఆలోచించగలిగిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇమడలేకపోతున్నారు. కేవలం రోబోల్లా ఉన్నవాళ్ళు ఎస్ 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 అని చెప్పేవాళ్ళు మాత్రమే ఉండగలుగుతున్నారు అని ప్రధానంగా వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు. మరి లేదు నా అభిప్రాయం కరెక్టా కాదా, మీరైతే ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో మనం చూసాం, మనకు తెలుసు సీఎంఓలో ఉన్నవాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న సీనియర్ ఆఫీసర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, నాన్ పొలిటికల్ అండ్ నాన్ అఫీషియల్ సిస్టమ్ కొంత ఉంది వ్యక్తులు వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఐడియాలజీ జగన్మోహన్ రెడ్డి గారు బయట ఏదైతే చెప్తారో దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. సో నిజంగా ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఉండగలరా లేదా అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.